ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చే పార్టీ ఏది అంటే, ఇదిగో కూటమి వచ్చేస్తుంది వచ్చేస్తుందని చెప్పని ఒకటి కాదు రెండు కాదు రోజు దాదాపుగా ఒక అర డజన పైగా సోషల్ మీడియా సంస్థలు కోడెక్కొస్తున్న నేపథ్యంలో ఇది నిజమేనా అని చెప్పని ఎక్కడ లేనటువంటి ఉత్కంఠ. నిజం కాకపోవటం ఏంటి, ఖచ్చితంగా చెప్తున్నాం రాసి పెట్టుకోండి, ఫలానా ఫలానా మేము చెప్పింది తెలంగాణలో నిజమైపోయింది, కర్ణాటకలో నిజమైపోయింది, నిక్కచ్చిగా చెప్పేస్తున్నాం అని ఇలా చెప్తుండేసరికి అరే ఎంత నిక్కచ్చిగా చెప్తున్నానంటున్నాడు, నిజమేనా ఇది, ఇది ఎలా సంభవం అనేటువంటిది ఎక్కడ లేనటువంటి ఒక ఉత్కంఠని క్రియేట్ చేసేటువంటి వాళ్ళు కొత్త మొహాలు వీళ్ళంతా. పైగా తెలుగునాట అటు జర్నలిజంలో కానీ ఇటు రాజకీయాలకు కానీ వీళ్ళు ఏమైనా పరిచయమైన ముఖాలయ్యి సుదీర్ఘకాలంగా వీళ్ళు ఈ మీడియా రంగంలోనో లేకపోతే అటు రాజకీయ రంగంలోనో రెండింటికి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు అనుకుంటే, వాళ్ళు చెప్తున్నారనుకుంటే సరే నిజమే అనుకోవచ్చు. ఇప్పుడు ఏబిఎన్ తన సొంత డబ్బా తను కొట్టుకుంటుంది, అదే రకంగా మిగతా బాబుతో టీడీపీ వాళ్ళు వాళ్ళ డబ్బాలు వాళ్ళు కొట్టుకుంటున్నారు అంటే ఓకే అందులో సరే మనకు తెలిసిపోతుంది. కానీ కొంగొత్త ముఖాలందరూ కూడా ఒక్కసారిగా ప్రత్యక్షమై వీళ్ళు చెప్పేస్తూ ఉన్నారు, ఇది ఎలా సాధ్యం, ఎక్కడి నుంచి వచ్చేస్తారు వీళ్ళు, అసలు ఇన్ని పుట్టగొడుగులు ఏ విధంగా పుట్టుకొచ్చాయి, ఏం జరుగుతుంది అనేది ఎక్కడ లేనటువంటి ఒక ఎడతెరిపి లేనటువంటి ఒక ఉత్కంఠ. ఇక్కడే ఏమిటి వీళ్ళు ఇంత ఆథెంటిక్గా ఎందుకు చెప్తున్నారు, వాళ్ళు ఏం చెప్తున్నారు, పైగా మా టీములన్నీ కూడా వెళ్ళాయి, మా టీములన్నీ కూడా క్షేత్రస్థాయిలో పరిశోధించాయి, పరిశోధించినటువంటి ఆధారాల ప్రాతిపదికగా చెప్తున్నాం అంటున్నారు. అక్కడ గమనించాల్సింది ఏంటంటే 175 నియోజకవర్గాల్లో ఒక సర్వే చేయాలంటే ఆ టీములు వెళ్ళి అక్కడ పనిచేసి అక్కడ వాస్తవాల్ని కొంతకాలం పనిచేసి తెలుసుకోవాలంటే మామూలు స్థాయిలో ఉన్నటువంటి ఒక సాదా సీదా మీడియా సంస్థకు కూడా సాధ్యం కాదు. ఎందుకంటే అది ఒక వ్యయ ప్రయాసలకు కూడుకున్నటువంటి వ్యవహారం, కోట్ల రూపాయలతో ఖర్చుతో కూడుకున్నటువంటి ఇది. అదే ఒక ఎస్టాబ్లిష్డ్ న్యూస్ పేపర్ లేకపోతే టీవీ ఛానల్ అయితే ఆల్రెడీ వాళ్ళ రిపోర్టర్స్ అక్కడ ఉంటారు కాబట్టి వాళ్ళు పనిచేస్తుంటారు, వాళ్ళ ద్వారా వీళ్ళు చేయొచ్చు. కానీ దీనికోసం కొత్తగా అసలు ఇప్పుడు మన ముందు ప్రత్యక్షం అయిపోయి మేము చేస్తున్నామంటే ఎక్కడ వీళ్ళ స్థాయి ఏంటి, వీళ్ళ కెపాసిటీ ఏంటి, వీళ్ళు క్షేత్రస్థాయిలో శాంపుల్ సర్వేలు చేయించామంటే ఎలా సాధ్యమవుతుంది, దాన్ని బట్టి ఊహించవచ్చు. మరి ఇంత గట్టిగా వీళ్ళు ఎలా చెప్తున్నారంటే ఇది సరిగ్గా ఇక్కడే అసలు గుట్టు బయటపడింది. దాన్ని బేస్ చేసుకునే ఇదిగో పులి అంటే అదిగో తోక అనేటువంటి సామెతలాగా ఒక రెప్యూటెడ్ సంస్థ అది ఒక మాట చెప్తే దానికి కొంత ఏదన్నా ఆథెంటిసిటీ ఉంటుంది. కాబట్టి అలాంటిది ఏదైనా చెప్తే అదిగో ఫలానాడు చెప్పాడు కాబట్టి ఖచ్చితంగా ఇది అవుతుందని వీళ్ళు ఆ తోక పట్టుకుని వెళ్తారు. అయితే అలాంటి వాళ్ళు ఎవరైనా చెప్పారా అంటే చెప్పలేదు, కానీ చెప్పారు అనేటువంటిది ఒక ప్రచారం చేస్తున్నటువంటి సందర్భం. ఎవరు ఈ పని చేస్తుందని అంటే మనం చూసాం, మా మనకేంటంటే కొంతకాలంగా దాదాపు ఎన్నికలు 3 నెలలు ఉన్నాయనగా తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చేటువంటి ఎన్ఆర్ఐ గ్రూపులంతా కూడా ఒక మూకగాలాగా ఇక్కడ దిగారు. దిగి వాళ్ళ స్థాయిలో వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టుకొని పనిచేస్తూ పైగా ఓటర్లను పట్టుకొని వాళ్ళ ఎదవలు, వాళ్ళు ఎలాగో మనకు ఓటేరు, మనం ఏదో చేయాలి అని చెప్పన్నారు. ఈ ఏదో చేసేటువంటి కార్యక్రమాల్లో వీళ్ళ చేతిలో ఉండే ప్రధాన ఆయుధాలు ఏంటంటే ల్యాప్టాప్స్, వీళ్ళకున్న నాలెడ్జ్ అది. దాన్ని బట్టి వీళ్ళు ఏం చేశారంటే ఒక అతి తెలివితేటలతో సరిగ్గా ఎన్నికలు జరిగినటువంటి రోజు, ఏ రోజైతే ఎన్నికలు జరిగాయో పాపం వీళ్ళకి ఏంటంటే పొలిటికల్ నాలెడ్జ్ లేదు, పాడలేదు ఏంటంటే ఆ టైంకి ఏదో రావటం, వాళ్ళ నాయకుడు ఏదో రకంగా మళ్ళీ కుర్చీలో కూర్చోబెట్టాలి, సో వాళ్ళకి చేతనైనటువంటి సహాయం చేయాలి. ఎంతసేపు వీళ్ళ పని ఏంటంటే మిగతా పిచ్చి పిచ్చి వ్యవహారాలు సినిమాలు ఈ బాబతు ఇదే తప్ప రాజకీయంగా అయితే వాళ్ళేం పెద్ద నాలెడ్జబుల్ పీపుల్ కాదు. అందుకని ఏం చేశారంటే తొందరపడి ఒక కోయలు ముందే కూసింది అనేటువంటి దీంతో సరిగ్గా మే 13, 2024 ఆంధ్రప్రదేశ్లో 25 పార్లమెంటరీ 175 నియోజకవర్గాలకి ఏకకాలంలో ఎన్నికలు జరిగాయి. జరిగిన వెంటనే ఏం చేశారంటే మనకి జాతీయ స్థాయిలో మనకు కొన్ని మీడియా సంస్థలు ఉన్నాయి, వాటికి ఒక క్రెడిబిలిటీ ఉంది, అటువంటి వాటిలో టైమ్స్ నవ్ అనేటువంటి ఒక జాతీయ మీడియా ఉంది. ఈ టైమ్స్ నవ్ అనేటువంటి జాతీయ మీడియా
వెంటనే ఎన్నికలు అయిపోయిన వెంటనే ఒక ఎగ్జిట్ పోల్ అనేటువంటిది ఆవిష్కరించింది అని చెప్పబడుతూ సోషల్ మీడియాలో స్క్రీన్ షాట్స్తో సహా ఒక వైరల్గా మారింది. ఇది మారేసరికి ఇంకేముంది, టైమ్స్ నౌ లాంటి సంస్థే కూటమికి ఇన్ని సీట్లు వస్తున్నాయని చెప్పిన తర్వాత ఇంకా మనం చేసేదే ఉందని ఎప్పటికప్పుడు వీళ్ళంతా, నేను చెప్పిన ఈ కొత్త ముఖాలు అని చెప్పాను కదా, వీళ్ళంతా ఏంటంటే మేము క్షేత్రస్థాయిలో పరిశోధనలు చేసాం, వీళ్ళని పంపించాం, వాళ్ళని పంపించి ఇన్ని వచ్చేస్తున్నాయి, అన్ని వచ్చేస్తున్నాయి, ఎవరికి వాళ్ళు చెలరేగిపోయి రెచ్చిపోయి చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి. దాంతో అధికార పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కూడా కొంతమంది ఒక దశలో డౌట్ ఫీల్ అయ్యి, అన్నా ఏంటి ఇది నిజమేనా, ఇది నిజమేనా అనేటువంటి పరిస్థితుల్లో దాన్ని పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారు కొండ బద్దలు కొట్టి మనకి అత్యధికమైన మెజారిటీ వస్తుందని చెప్పి ఆయన చాలా కూల్గా చెప్పేసేసి లండన్ వెళ్ళారు. అయినా మళ్ళీ వీళ్ళు ఇదే బుకాయింపు సెక్షను, ఇదే దబాయింపు సెక్షను ఖచ్చితంగా చెప్తున్నాం రాసి పెట్టుకోండి అని చెప్పని మాట్లాడుతూ ఉంటే, ఇక్కడ ఏంటి దీని వెనక ఉన్నది అని పరిశోధన చేస్తే, టైమ్స్ను ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో టీడీపీ కూటమి విజయం సాధిస్తుంది అనేటువంటిది ఒక ఎగ్జిట్ పోల్ చేసింది. ఏ రోజు చేసింది అది? సరిగ్గా ఎన్నికలు జరిగినటువంటి మే 13వ తారీఖు నాడే చేసింది. కాబట్టి టైమ్స్ నౌ అనేటువంటిదే చెప్పిన దానికి ఆధారాలతో సహా ఆ టైమ్స్ నౌ స్క్రీన్ షాట్స్ అవన్నీ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దాంతో వీళ్ళందరూ దాన్ని వీళ్ళ సొంత పరిశోధనలాగా వీళ్ళు చెప్పుకుంటూ వస్తున్నారు. మరి టైమ్స్ నౌ నిజంగానే చెప్పిందా అంటే, ఇక్కడే ఇందాక చెప్పుకున్నటువంటి సూడో ఇంటలెక్చువల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసిన నిర్వాకం ఇది అనేటువంటిది ఇవాళ బయటకు వచ్చింది. ఏమిటయా దీని సంగతి అని అంటే, ఇండియా న్యూస్ ఛానల్ టైమ్స్ నౌ ఎగ్జిట్ పోల్స్ చెప్తున్నట్టుగా దాంట్లో కూటమికి అధిక మెజారిటీ సీట్లు వస్తున్నాయి అనేటువంటి ఒక స్క్రీన్ షాట్ సోషల్ మీడియాలో ట్రోల్ అవుతూ ఉంది. అది ఆ రోజు జరిగినటువంటిది. దీన్ని షేర్ చేస్తూ టైమ్స్ ను ఆంధ్రప్రదేశ్ ఎగ్జిట్ ఫలితాలు పోల్ ఫలితాలు వెలువడ్డాయి అని ఒకడు క్యాప్షన్ పెడతాడు. ఇంకొకడు ఏం చేస్తాడంటే, ఇది సాక్షి కానీ టీవీ 9 కాదు కానీ కాదు సుమా, ఇది టైమ్స్ నౌ ఛానల్, టైమ్స్ నౌ ఛానల్ ఎగ్జిట్ పోల్ అంటే ఇక దాన్ని బట్టి మీరు ఆలోచించుకోండి అనే టైపులో కొంతమంది దీన్ని చేస్తున్నారు. అయితే టైమ్స్ నౌ సోషల్ మీడియా ఖాతాలని సెర్చ్ చేస్తే అందులో 2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకి సంబంధించినటువంటి డేటా అనేటువంటిది అసలు ఎక్కడా లేదు. లేనప్పుడు మరి ఈ టైమ్స్ నౌ టెంప్లేట్తో ఏ విధంగా ఇది సోషల్ మీడియాలోకి వైరల్ అయింది అనేది కనుక పరిశీలిస్తే, 2021లో ఉత్తరప్రదేశ్ ఒపీనియన్ పోల్ని ప్రచురించేటప్పుడు టైమ్స్ నౌ అచ్చంగా అదే ఎరుపు రంగు అదే దీంతో ఒక టెంప్లేట్లో ఉత్తరప్రదేశ్కి సంబంధించినటువంటి ఒపీనియన్ పోల్తో వాళ్ళ వెబ్సైట్లో వాళ్ళ ఆర్కైవ్స్లో ఉంది. ఆ ఆర్కైవ్స్లో ఉన్నటువంటి ఆ టెంప్లేట్ని తీసుకొని మనం చెప్పిన ఈ సో కాల్డ్ సూడో ఇంటలెక్చువల్స్ దాన్ని మార్ఫింగ్ చేసి, అంటే దాన్ని చక్కగా ఫోటోషాప్ చేసి అది ఆ రివర్స్ దాన్ని ఏం చేశారంటే ఉత్తరప్రదేశ్ అని ఉంటే దాన్ని ఉత్తర తీసేసి ఆంధ్ర చేశారు. మిగతా పార్టీల పేర్లు నంబర్లు గింబర్లు అన్నీ మార్చేసి యాజ్ ఇట్ ఈస్ టైమ్స్ నౌ టెంప్లేట్ అయితే ఉంది, దాన్ని బేస్ చేసుకొని వాళ్ళు చేశారు. అయితే ఒరిజినల్ స్లైడ్ పేరు ఏంటి అన్నట్లయితే, అసలు ఒకసారి దాంట్లోకి వెళ్ళి ఆ సెర్చ్లో మనం చూసుకున్నట్లయితే నవంబర్ 16, 2021 అనే టైమ్స్ నౌ ప్రచురించినటువంటి ఒపీనియన్ పోల్లో ఈ స్లైడ్ని వీళ్ళు మార్ఫింగ్ చేశారు. ఆ ఒరిజినల్ స్లైడ్ ఏంటి అనే దాని పేరు ఏంటి అనేది చూస్తే, టైమ్స్ నౌ పోల్ స్టార్ట్ / ఉత్తరప్రదేశ్ ఒపీనియన్ పోల్ సీట్ షేర్ ఆన్ ఇండియా అప్ ఫ్రంట్ అనేటువంటిది, అది అసలు ఒరిజినల్. దాన్ని వీళ్ళు చాలా తెలివిగా వీళ్ళ మేధాశక్తిని అంతా కూడా ఉపయోగించి దాన్ని ఉత్తరప్రదేశ్ను ఆంధ్రప్రదేశ్గా మార్చి అక్కడ పార్టీల పేర్లు ఫలితాలు ఫిగర్స్ అన్నీ కూడా మార్చేసేసి ఇది టైమ్స్ నౌ ఎగ్జిట్ పోల్ అని చెప్పి అన్నారు. సరే పోని టైమ్స్ నవే చేసింది అనుకుందాం. టైమ్స్ నౌ ఎగ్జిట్ పోలు సరిగ్గా పోలింగ్ జరిగిన రోజు ఎగ్జిట్ పోలు ఇంత బా ఇంత ఒక జాతీయ స్థాయి మీడియా చేసేటువంటి అవకాశం ఉందా అండి? అంటే ఎందుకు లేదని చెప్పని అడుగుతారేమో.
ఎగ్జిట్ పోల్స్ మీద భారత ఎన్నికల సంఘం ఈసీఐ ముందు ప్రీ పోల్ సర్వేని నిషేధించింది. అంటే మే 7వ తారీఖు 2024న రాబోయే లోక్సభ మరియు అసెంబ్లీ ఎన్నికలకి సంబంధించినటువంటి అంచనాలు కానీ ఇతరత్ర కానీ ఈసీఐ మార్గదర్శకాల ప్రకారంగా జూన్ 1న మాత్రమే విడుదల చేయాలి, అంతకు ముందు చేయడం అనేటువంటిది నిషిద్ధం. ఏప్రిల్ 19 ఉదయం 7 గంటల నుండి జూన్ 1వ తేదీ సాయంత్రం 6:30 గంటల వరకు ఎగ్జిట్ పోల్స్ని విడుదల చేయడం నిషేధం. ఏప్రిల్ 2, 24 ఇది ఒక ప్రెస్ నోట్ని విడుదల చేసింది. దీంట్లో ఇంకా కూడా ఏం చెప్పిందంటే, ఆర్పి చట్టం అంటే రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ 1951లో సెక్షన్ 166A కూడా ఇందులో హైలైట్ చేస్తూ ఎగ్జిట్ పోల్ నిర్వహించడం నిషేధం అనేటువంటిది చాలా విస్పష్టంగా పేర్కొన్నప్పుడు, ఎగ్జిట్ పోల్స్ నిషేధంలో ఉన్నప్పుడు ఒక జాతీయ మీడియా సరిగ్గా ఎన్నికలు జరిగిన రోజు ఎగ్జిట్ పోల్ ఏమైనా చేస్తుందా? చేయదు కదా. ఒకవేళ చేస్తే వాళ్ళ ఆర్కైవ్స్లో అది ఉండాలి, అది లేదు. మరి ఇది ఎలా వచ్చింది అంటే, దీన్ని చక్కగా వీళ్ళ యొక్క తెలివితేటలన్నీ కూడా ఉపయోగించి మార్ఫింగ్ చేసి దాన్ని ఈ రకంగా ప్రచురిస్తే దాని తోక పట్టుకొని ఈ సోకాల్డ్ బాపత్ గాళ్ళంతా కూడా ఇంకేముంది ఖచ్చితంగా వచ్చేస్తుంది 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 అని చెప్తున్నారు. ఇది అసలు రహస్యం. ఈ ఒరిజినల్ ఏంటి, అసలీ నకిలీ ఈ రెండింటిని కనుక చూస్తే తెలుగుదేశం పార్టీ దానికి మద్దతుదారులు ఎన్ని రకాల కుట్రలు, ఒకవైపు ఏమో దాడులు చేయిస్తారు, ఒకవైపు ఏమో వృద్ధుల యొక్క నోటికాడ కూడు తీసేస్తారు, లేదు అన్నట్లయితే నిరుద్యోగులు చిరుద్యోగుల నోటికాడ కూడు తీసేస్తారు, కాదన్నట్లయితే వాళ్ళ మీద దళిత వర్గాల మీద దాడులు చేయిస్తారు, అది చాలదు అన్నట్లయితే ఇదిగో ఇలాంటి పనికిమాలిన పనులు చేస్తారు. ఇది అసలు దీని వెనకున్న రహస్యం ఏంటంటే, ఈ ఒపీనియన్ పోల్స్ ఖచ్చితంగా వచ్చేస్తుంది అని చెప్పడంలో ఉన్నటువంటి వ్యవహారం ఇది. కాబట్టి దీని గురించి ఇలాంటి ఫేక్ ఇవి నమ్మాల్సిన అవసరం లేదు. కంఫర్టబుల్గా రేపు పొద్దున మళ్ళీ తిరిగి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి తిరిగి వస్తున్నారని చెప్పడానికి అనేక రకాలైనటువంటి, గతంలో కూడా మనం చాలా చెప్పుకున్నాం, అనేక రకాల ఇవి ఉన్నాయి, కారణాలు ఉన్నాయి. కానీ చంద్రబాబు నాయుడు గారు ఎందుకు అధికారంలోకి వస్తాడంటే వాళ్ళు చెప్పే కారణాలు ఏంటి, చెత్త పన్ను పెంచారు, క్వాలిటీ మందు ఇవ్వడం లేదు, ఎంప్లాయీస్ మీద అందరూ కూడా కోపంగా ఉన్నారు, పొరుగు రాష్ట్రాల నుంచి లక్షల్లో వచ్చి జనం వేసి, ఇవి వాళ్ళు చెప్పేటువంటి పనికిమాలిన కారణం. ఒక నాయకుడికి అధికారం కట్టబెట్టాలంటే ఆయన మీద ఒక విశ్వసనీయత, ఒక ఇమేజ్ అనేటువంటిది ఉండాలి. అంతే తప్ప పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారు యాంటీ ఇన్కంబెన్సీని పట్టుకొని 23 సీట్ల నుంచి ఏకాఏకంగా మేము అధికారాన్ని అందుకుంటామంటే ఎంత ఊహాజనితమైనటువంటి